ముగ్గురు మాంత్రికులు 18వ భాగం. బల్లుకేతుడు తన అనుచరులతో చీకటి పడేసరికల్లా అవంతి నగరం తిరిగి వచ్చాడు. వందల వేల సంఖ్యలో ఉన్న పిశాచ శిల్పులు, కూలీలు కలిసి పునాదులు తవ్వి, రాళ్ళు చెక్కి ఒక అపూర్వ భవనం కట్టసాగారు. సూర్యోదయం అయ్యేసరికల్లా భవనం తయారైంది. పింగళుడు తల్లిని అన్నలను వెంటబెట్టుకొని అందులో ప్రవేశించాడు. బాలసూర్యుని లేత కిరణాల కాంతితో ఆ భవనం బంగారు నీరు అద్దినట్టు తలతలలాడిపోయింది. పింగళుడు బల్లుకేతుని అనుచరులలో ఒక 80 మందిని మాత్రం తనకు కావలిగా ఉంచుకొని మిగిలిన వారిని బల్లుక పర్వతాల్లోకి పంపేశాడు. బల్లుకేతుడు ప్రహరీ గోడకి ఉన్న ఇనుప తలుపులను బార్లా తెరిచి వాటిని పక్కగా ఒక పెద్ద రాతి కుర్చీ మీద కావలివాడిలా కూర్చున్నాడు. అవంతినగర రాజా ప్రాకారంలో కలకలం బయలుదేరింది. రాత్రి బల్లుకేతుడు అనుచరులు కడుతున్న వింత భవనం చూసి రక్షక భట నాయకుడొకడు మంత్రి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. మంత్రి వెంటనే కోట బురుజు ఎక్కి చూశాడు. ఎదురుగా నదీ తీరాన సూర్యకాంతితో మిలమిలలాడుతున్న వింత భవనం అతడి కంటబడ్డది. అతడి ఆశ్చర్యానికి అంతులేదు. ఏమిటి అద్భుతం అనుకుంటూ అతడు బురుజి దిగి వచ్చేంతలో కోశాగార అధిపతి వచ్చి, మహామంత్రి, కొంపలంటుకున్నాయి. కోశాగారంలో చిల్లి గవ్వ లేకుండా దొంగిలించబడింది. కావలి వాళ్ళ లోపమేమీ లేదు. కోశాగారం తలుపులు వేసినవి వేసినట్టే ఉన్నాయి. అంతా మాయగా ఉంది అని కోశాధికారి అన్నాడు. మంత్రి, కోశాగార అధిపతి రాజుగారి దగ్గరికి వెళ్తుండడంలో కారాగార అధిపతి వచ్చి, మహామంత్రి, మహా విపత్తు జరిగిపోయింది. ఆ జీవదత్తుడు లక్షదత్తుడు మాయమయ్యారు. ఆ మాటలతో మంత్రికి మతిపోయినట్టయింది. అతడు కారాగార అధిపతికి వేసి చూసి, ఆ జీవదత్తుడు లక్షదత్తుడు దేవతలా ఏం, ఎలా మాయమవుతారు అని అన్నాడు. వాళ్ళుండే కారాగారంలో ఒక గొయ్యి మాత్రం ఉన్నది. అంత పెద్ద గొయ్యి మానవ మాత్రుడు చేయలేడు. ఏ దేవతలో రాక్షసులో చేసి ఉండాలి అని కారాగార అధిపతి అన్నాడు. మంత్రి జరిగిందంతా రాజుగారికి విన్నవించుకోవడం మంచిదని రాజుగారి గదిని సమీపించాడు. మహారాజు తన మహత్తుగల సంచి పోయిందని తన సేవకులను తిడుతున్నాడు. ఇంతలో మంత్రి అక్కడికి వచ్చి, మహారాజా, మరిన్ని ఘోరాలు జరిగాయి. కోశాగారంలో ఉన్న ధనం పోయింది. కారాగారంలో ఉన్న జీవదత్తుడు లక్షదత్తుడు కనిపించటం లేదు. వాళ్ళ కారాగారంలో ఏదో పెద్ద గొయ్యి తీయబడి ఉన్నది. ఇదేదో రాక్షస మాయలా ఉన్నది ప్రభు. జీవదత్తుడు లక్షదత్తుడు దగ్గర మనకు దొరికిన సంచి వాళ్ళ తమ్ముడు పింగళిడిదట. అతడు పెద్ద మహామాంత్రికుడు అని మంత్రి విన్నవించుకున్నాడు. మహారాజు వెంటనే ఆ పింగళుణ్ణి గుర్రానికి కట్టి ఈడ్చుకొని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ప్రాకార రక్షకుడు 80 మంది భటులను తీసుకుని పింగళుడి భవనాన్ని సమీపించాడు. ప్రహారీ ద్వారం దగ్గర పెద్ద రాతి కుర్చీలో కూర్చొని ఉన్న బల్లుకేతుణ్ణి చూస్తూనే భటులు అదిరిపడ్డారు. ప్రాకార రక్షకుడు ఒక ఈటను బల్లుకేతుడి వైపుగా విసిరాడు. బల్లుకేతుడు కళ్ళు తెరుస్తూనే తన భుజానికి ఆని ఉన్న ఈటను ఒక చేత్తో గుంజుకొని దాన్ని భటుల మీదకి విసిరేసి ఒక భటుణ్ణి కాళ్ళు పట్టుకొని గిరగిరా తిప్పి దూరంగా నదిలో విసిరేశాడు. ఆ దృశ్యం చూస్తూనే భటులు అరుస్తూ అక్కడి నుంచి పారిపోయారు. బల్లుకేతుడు చిరునవ్వు నవ్వి తిరిగి రాతి కుర్చీలో కూర్చొని తృప్తిగా నిద్రపోయాడు. పారిపోయిన భటులు రాజుగారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పారు. అది విన్న రాజుకు ఆగ్రహం ముంచుకు వచ్చింది. ఓరి చెవటల్లారా, ఒక్క అడవిజాతి మనిషిని పట్టుకురావడం మీ వల్ల కాదన్నమాట, ఛీ అన్నాడు. వెంటనే మంత్రి ముందుకు వచ్చి, మహారాజా, తొందరపడకండి. వాడు అడవిజాతి మనిషో లేక రాక్షసుడో మనకు తెలియదు. ఆ జాలరి పింగళుడు మంత్రవేత్త అని అన్నాడు. వాడెంత మంత్రవేత్త అయితే మాత్రం అవంతీనగర రాజునే ధిక్కరిస్తాడా? వాడి తల నరికించి కోట కొమ్మకు వేలాడదీస్తాను. సేనాని, పింగళుడు కట్టిన భవనాన్ని నేలమట్టం చేసి అక్కడ దొరికిన వారందరినీ బంధించి నా దగ్గరకు తీసుకురా అని రాజు ఆజ్ఞాపించాడు. వెంటనే సేనాని 200 మంది అశ్వికులు, 300 కాలిబటలు తీసుకొని పింగళుడి భవనాన్ని సమీపించాడు. బల్లుకేతుడు నిద్రపోతున్నట్టు నటిస్తూనే ఒక కన్ను సగం తెరిచి సేనానాయకుణ్ణి గమనిస్తున్నాడు.
సేనానాయకుడు ప్రహరీ గోడ ద్వారాన్ని సమీపించి చేతనున్న ఈటను బల్లుకేతుడికేసి గురిపెట్టి విసిరాడు. బల్లుకేతుడు తీరా ఈటను గుండెలను తాకబోయే సమయానికి పక్కకు అడుగువేసి గుర్రం మీదున్న సేనానాయకుణ్ణి రెండు చేతులతోనూ పట్టుకొని తాను కూర్చునే రాతి కుర్చీలో పడవేసి పైన కూర్చున్నాడు. వెంటనే అక్కడికి బల్లుకేతుడు అనుచరులు వివిధ రకాల ఆయుధాలతో అక్కడికి వచ్చారు. వారు పారిపోతున్న రాజభటులను చూసి అశ్వికుల మీద కాలిబటుల మీద పడి తమ చేతగల రాతి ఆయుధాలతో వాళ్లను గొడ్లను బాదినట్టు బాదారు. ఈ దృశ్యాన్ని చూసి భవనంలో రెండో అంతస్తులో ఉన్న పింగళుడు, తల్లి, అన్నలు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. బ్రతికి బయటపడ్డ కొంతమంది రాజభటులు కోటలోకి పరిగెత్తి జరిగిందంతా రాజుగారికి చెప్పారు. రాజుగారికి పింగళుడు మామూలు మాంత్రికుడు కాదని అర్థమైంది. మహారాజుకి పింగళుడి మీద గెలవడం అసాధ్యం అనిపించింది. వెంటనే అక్కడికి మంత్రి వచ్చి, "మహారాజా, తమరు ఆగ్రహించక నేను చెప్పేదాన్ని వినండి. పింగళుడు యువకుడు, అవివాహితుడు. అతన్ని ఎరిగి ఉన్న వారి ద్వారా నాకు తెలిసినది ఏమిటంటే అందచందాలలో ఏ రాజకుమారుడు అతడికి సరికాడు. ఐశ్వర్యంలో, శౌర్య సాహసాల్లో కూడా అతడికి అతడే సాటి. రాజకుమార్తెతో అతడికి వివాహం జరిపించడం ద్వారా మీకు రాజ్యానికి కూడా పెద్ద ఉపద్రవం తప్పుతుంది" అని మంత్రి అన్నాడు. రాజు కొంచెంసేపు ఆలోచించి, "ఇది నాకు సమ్మతమే మంత్రి" అని సంతోషంగా అన్నాడు. మంత్రి సర్వలాంఛనాలతో వెళ్ళి పింగళుడిని, తల్లిని కలుసుకొని రాజుగారి కోరిక గురించి చెప్పారు. రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి ముందే విన్న పింగళుడు వివాహానికి అంగీకరించాడు. తర్వాత రాజకుమార్తెకు, పింగళుడికి వైభవంగా వివాహం జరిగింది. మహామాంత్రికుడైన పద్మబాధుడు వివాహానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాడు. కొంతకాలానికి రాజు మరణించగా పింగళుడే అవంతి నగరానికి రాజై చాలా సంవత్సరాలు ప్రజలకు ఇష్టుడిగా రాజ్యపాలన చేశాడు. కథ అయిపోయింది.